Hello, welcome to Media Masters. Andhra Pradesh lo jarigina ennikallo TDP gora parajayam palaindi. Jagan party adhikaramloki vachindi. Idi chaddivarte. Kakapote tana prabhanjanani vachesari kuda konasaginchalani Jagan vestunna vyuhatmaka ettukadalu TDP sibiramlo prakampananu srishtistondi. Pradhananga Chandrababu bavamardi sini natudu BalaKrishna pai YCP concentration chesinatlu kanipistondi. ఎందుకంటే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఒకే ఒక్క టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు బాలయ్య బాబు రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాన్ గాలిబలంగా విచ్చిన బాలయ్య ఇలాకాలో మాత్రం సైకిల్ కు ఎదురలేకపోయింది అయితే నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలయ్య బాబుకు చెక్ పెట్టేలా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం ప్రతి పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా మారుస్తానని ఎన్నికల ముందే చెప్పిన వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు వేసేందుకు మార్గం సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి హిందూపురం నియోజకవర్గాన్ని విడదీసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్ ఇదే గనుక జరిగితే బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వచ్చే అవకాశం ఉంది హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 3 రెవెన్యూ డివిజన్లు 34 మండలాలు ఉన్నాయి వాణిజ్య కేంద్రంగానే కాకుండా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరలో ఉండడంతో హిందూపురం జిల్లాగా మార్చాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్నారు జగన్ దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ కూడా హిందూపురం నుంచే ప్రాతినిధ్యం వహించి రెండుసార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు తండ్రి పోటీ చేసిన స్థానం మీద ప్రేమతోనే బాలయ్య ఇక్కడి నుంచి బరిలో దిగారు రెండుసార్లు విజయం సాధించారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఈసారి టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది హిందూపురం నుంచి బాలయ్యతో పాటు ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు అనంతపురం ఎంపీ స్థానం కూడా వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య గెలుచుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో డీలో పడిన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వైఎస్ జగన్ నిర్ణయాలు మరింత భయాన్ని రేకెత్తిస్తున్నాయి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మారిస్తే నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి అదే గనుక జరిగితే హిందూపురం నియోజకవర్గంపై బాలయ్య పట్టుకోల్పోవడం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు చూశారు కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి